हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल्टि रेसिपी वच्चेसि तंदूरी एग् फ्राई। तंदूरी एग् फ्राई अनेदि चाला रुचिगा उंटुंदंडि, चाला सिंपल गा, चाला ईजीगा तंदूरी एग् फ्राई नि प्रिपेर चेसुकोवच्चु। इप्पुडुन्न बिजी लाइफ लो तंदूरी एग् फ्राई नि चाला त्वरगा चेसुकोवच्चु। मरि एंदुकु आलस्यं? ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ అదే గల్లుప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని దానిపై మూత నుంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం పొట్టు తీసుకునే ఎగ్స్ని ఇలా చాక్తో మిడిల్లో కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అన్నింటిని కూడా అలాగే కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. స్టవ్పై ఒక ప్యాన్ నుంచి అది వేడైన తర్వాత దానిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్స్ని దానిపై పెట్టుకొని దానిపై మూత నుంచి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. అలా తిప్పుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఎగ్స్ పైన మాత్రమే వేసుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్ పైన వేసుకొని మనం వేసుకున్న మసాలా వాటికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పాలి. రెండో వైపు కూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని దానిపై వేసుకోవాలి. ఇలా చల్లుకోకుండా ఒక్కొక్క దానిపైన వేసుకోవాలి. అలా రెండు వైపుల్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన యమీ యమీ తందూరీ ఎగ్ ఫ్రై మీ అందరి కోసం. చాలా త్వరగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఎగ్ ఫ్రై చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలుపగలరు. ఈ ఎగ్ ఫ్రైని పప్పు రైస్తో కానీ సాంబార్ రైస్తో కానీ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.